మళ్ళ డిమాండ్ చేస్తున్నా ఈ దారి విషయంలో టిఎస్పిఎస్సి లీకేజ్ విషయంలో వెంటనే ముఖ్యమంత్రి కొడుకు వెంటనే రాజమయాలే లేకుంటే బర్తరఫియాలే ఈ సంఘటన పూర్తి పూర్తి స్థాయిలో ఈ సంఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలే కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాసుకోండి ఆ యువకులందరూ కూడా యువతి యువకులందరూ కూడా లక్ష రూపాయల భృతి చెల్లించాల్సిందే ఆ డిమాండ్లతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మహాధర్నా ప్రారంభించడం 11 మంది యువమోర్చ కార్యకర్తలు జైల్లో ఉన్నారని ఇవాళ కూడా జైల్లో ఉన్నారు 11 మంది యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ తో పాటు ఇలా 11 మంది యువకులను జైల్లో పెట్టారు చిన్న చిన్న పసి పిల్లలు ఉన్నారు నిన్న ఒక తమ్ముడు బాధపడుతున్నాడు అన్న నాకు పసి పిల్లలు ఉన్నారన్న టిఎస్పిఎస్సి లో లీకేజ్ కి వ్యతిరేకంగా నేను ఉద్యమం చేస్తే నన్ను తీసుకొచ్చి నాన్ బేలబుల్ కేసు పెట్టి లోపడేశారన్న నా కుటుంబం ఇబ్బంది పడుతుందన్న కానీ అయినా కూడా నేను పార్టీ కోసం పనిచేస్తున్న 30 లక్షల మంది యువకులకు నాశనం చేసిన ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని చెప్పి ఆ తమ్ముడు ఇలా గంటాపదంగా గర్వంగా చెప్తున్నట్టే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కమిట్మెంట్ ఒక్కసారి కమిట్మెంట్ ఏందో ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించుకోవాలి 11 మందిని నాన్ బేలబుల్ కేసు పెట్టారు బెయిల్ రాకుండా కస్టడీ పేరుతోని ఆ పేరుతోని ఈ పేరుతోని వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు జైలు లోపల ఇబ్బంది పెడుతున్నారు బయట ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బందులను భరించడానికి యువమోర్చ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి మాకు జైలు కొత్త కాదు కేసులు కొత్త కాదు నీలక నీ కుటుంబాలకు దొంగదండ లంగదండ చేసి జైలు కొట్టడం కాదు ఇలా ధర్మం కోసం దేశం కోసం ఈ పేద ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకో కోసం దేనికైనా తెగించి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నిరుద్యోగ యువతకు యువతి యువకులకు అందరూ కూడా డిఎస్సీ 2008 సంబంధించినటువంటి నష్టపోయినటువంటి ఇప్పటికీ నష్టపోతున్నటువంటి నా అన్నలు నా అక్కలు నా తమ్ముళ్ళు అందరూ వచ్చారు వాళ్ళు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అన్ని యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ నుంచి వేలాదిగా తరలి వస్తున్నటువంటి నా అన్నలకు నా తమ్ముళ్ళకు అందరూ కూడా హృదయ అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ లో నా అక్కలు నా తమ్ముళ్ళందరూ కూడా చాలా మంది ప్రభుత్వ బాధితులందరూ కూడా ఈ ధర్నాకి ఈ మహాధర్నాకు మద్దతు తెలపడం ఈ ధర్నాలో పాల్గొనడం చాలా సంతోషం వాళ్ళందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈ మహాధర్నాను భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మా నౌకర్లు మాకు కావాలి కేసీఆర్ కొడుకు నౌకర్ ఊడగొట్టాలి మా నౌకర్లు మాకు కావాలని చెప్పి ఈ మహాధర్నాను ఇప్పుడు ప్రారంభిస్తున్నాం.